हाय व्यूअर्स नमस्ते अंडी हेल्दी एंड टेस्टी चैनल की स्वागत मन चिन्न पिल्ललु 2-3 इयर्स लोपु पिल्ललु फुड सरिग्गा तीसुकोरु कदंडी अलांटि वाळ्ळ कोसम ई डिश नी तयार चेसुकुंदामु। आकुकूर अट्टु ఇది చాలా హెల్త్ కి మంచిది। పిల్లలకి ఈజీగా తినగలుగుతారు। రైస్ తినని వాళ్ళు కూడా ఈ అట్టు తినగలుగుతారు। దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ నార్మల్ దోస పిండి 1/2 కట్ట తోటకూర। తోటకూరని సన్నగా క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకోవటం వల్ల పిల్లలు ఈజీగా తినగలుగుతారు। నోటికి తగలకుండా ఉంటుంది। నేను దీంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను। దీనికి ఇంపార్టెంట్ ఇలా కట్ చేసుకోవటమేనండి। పిల్లలు ఈజీగా తినగలుగుతారు। ఆకుకూరను తెలియకుండా తినగలుగుతారు। అలా పెద్ద పెద్ద ముక్కలు అలా ఉన్నట్లయితే వాళ్ళు అస్సలు తినలేరు। నోటికి అడ్డుపడుతుంది। అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం salt। దీనికి మెయిన్ అండి ఇలాంటి కట్టర్ని యూస్ చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను। అలా కాని పక్షంలో మీరు చిన్నగా కట్ చేసుకోగలిగితే అలా కట్ చేసుకోవచ్చు। కానీ మిక్సీ మాత్రం వేయకండి। మిక్సీ వేసినందువల్ల ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది। పసరు స్మెల్ వచ్చి పిల్లలు అస్సలు నోట్లో పెట్టుకోరు। దోస పిండిలో ఆకుకూర జీలకర్ర salt ఇంతేనండి। చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్। అన్ని కలిపి బాగా మిక్స్ చేసుకొని పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పెట్టుకుంది। నెయ్యి కూడా వేసుకోవచ్చండి దీంట్లో। పిల్లలకి మంచిది కదా నెయ్యి కూడా వేసుకోవచ్చు। ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యిందండి దోస పిండిని కొంచెం మందంగా వేసుకుందాం।
వన్ సైడ్ బాగా కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయాలండి। సైడ్స్ మంచిగా కుక్ అయిన తర్వాత సర్వ్ इष्टंगाने तिंटारु। एंतो कोंत वेजिटेबल लोपलिकि वेल्तायी।